హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? థార్ లవ్ అండ్ థండర్ మూవీ షూటింగ్ అయితే స్టార్ట్ అయిపోయింది. అందుకు ఈ మూవీకి సంబంధించిన చాలా సెట్ ఫొటోస్ లీక్ అయ్యాయి. ఆ లీక్ అయిన సెట్ ఫొటోస్లో మనకి ఫీమేల్ థార్ ఫస్ట్ లుక్ కూడా కనబడింది. దీనితో పాటే ఈ మూవీకి సంబంధించిన చిన్న అప్డేట్ కూడా మీకు ఇవ్వబోతున్నాను. అందుకు ఈ వీడియో నుండి వరకు తప్పకుండా చూడండి. ఇంకెవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేసింటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ కానీ తప్పకుండా విజిట్ చేసుకోండి. ఇంకా లేట్ చేయకుండా మన వీడియోని స్టార్ట్ చేద్దాం. స్టార్ట్. కొన్ని రోజుల ముందు థార్ లవ్ అండ్ థండర్ మూవీ సెట్లో మరొక సెట్ వేస్తున్నారని ఇన్ఫర్మేషన్ అయితే వచ్చింది. ఇప్పుడు ఆ సెట్ సంబంధించిన ఫొటోస్ అయితే లీక్ అయ్యాయి. థార్ రాగ్నరాక్లో ఎలాగైతే జరిగింది సెట్ వేసి చూపించారో సేమ్ అలాగే ఇక్కడ కూడా చూపిస్తున్నారు. ఇక్కడ మనం చూడవచ్చు థార్ రాగ్నరాక్లో ఎలాగైతే సెట్ వేశారో సేమ్ సెట్ వేసి చూపిస్తున్నారు. ఇక్కడ హెలా రోల్లో మిస్ క్యార్తి కనబడుతుంది, ఓడిన్ రోల్లో శామ్ కనబడుతున్నాడు, ఇంకా థార్ రోల్లో ఆల్వేస్గా థార్ బ్రదర్ అయిన లుంగ్ హ్యామ్స్టన్ కనబడుతున్నారు, ఇంకా లోకీ రోల్లో అయితే మ్యానింటమ్ కనబడుతున్నారు. వీళ్ళు ముందు కూడా సేమ్ క్యారెక్టర్స్తో థార్ రాగ్నరాక్లో ప్లే చేశారు. దీన్ని చూసిన తర్వాత ఈ సెట్ ఓడిన్ చనిపోయిన తర్వాత సెట్ అని నాకు అనిపిస్తుంది. ఇంకా ఎక్కడైతే ఓడిన్ డెట్ అయిందో అక్కడ ఇంకొక సెట్ కూడా వేశారు. అక్కడ మనకి ఫీమేల్ థార్ కనబడుతుంది, అంటే జాన్ ఫాస్టర్ కనబడుతుంది. అక్కడ ఆమె ఒక స్టంట్ చేస్తున్నట్టుగా మనం చూడవచ్చు. ఇంకా దీనితో పాటే ఈమె ఫస్ట్ లుక్ కూడా లీక్ అయ్యింది. దీని గురించి మనం ఇంకొద్దిసేపట్లో మాట్లాడుకుందాం. దానికన్నా ముందు మనం ఈ ఫొటోస్లో వాల్కెరీని చూస్తే ఇక్కడ వాల్కెరీ ఒక వెరైటీ రకమైన లుక్లో కనబడుతుంది. ఈ లుక్ని చూసి నాకు మెన్ ఇన్ బ్లాక్ గుర్తుకొస్తుంది. ఇంకా ఈమె తన ఫ్లయింగ్ హార్స్ మీద కూర్చొని ఉంటుంది. ఈ ఫ్లయింగ్ హార్స్ మనం లాస్ట్గా అవెంజర్స్ ఎండ్ గేమ్లో చూసాం. ఇంకా ఈ సెట్లోనే మనకి థార్ V2 గోడ్స్ కూడా కనబడ్డాయి. వాటి పేర్లు దూద్ గ్రైండర్ అండ్ దూద్ నేచర్. కామిక్లో కూడా థార్ దగ్గర 2 గోడ్స్ అనేవి ఉంటాయి. ఇంకా ఈ సెట్లోనే జాన్ ఫాస్టర్ యాజ్ ఏ ఫీమేల్ థార్ క్యారెక్టర్ని కూడా చూడవచ్చు. ఇక్కడ మీరు ఈమె మసల్స్ని కూడా చూడవచ్చు. సేమ్ కామిక్ క్యారెక్టర్ లాగే ఉంది. మీకు ఈ ఫీమేల్ థార్ సంబంధించిన కామిక్ ఒరిజిన్ స్టోరీ ఎక్స్ప్లెనేషన్ వీడియో కావాలంటే నాకు కింద కామెంట్ చేసి చెప్పండి. సరేనా ఫ్రెండ్స్. ఇంకా ఈ మూవీలో మనకి లోకి కూడా కనబడబోతున్నాడు అని రూమర్స్ అయితే వస్తున్నాయి. ఎందుకంటే థార్ సంబంధించిన ప్రతి మూవీలో లోకి అయితే ఉన్నాడు. ఇంకా లోకి దగ్గర మెయిన్ క్యారెక్టర్ అయితే ఉంటుంది. ప్లస్ మనకి లోకి లేకపోతే అంత మజా కూడా రాదు. అందుకు ఈ మూవీలో మనకి లోకి కూడా కనబడవచ్చు. కొంతమందికి డౌట్ అనేది వస్తుంది లోకి ఎలా తిరిగి వస్తాడు అని. అవెంజర్స్ ఎండ్ గేమ్లో మీరు చూశారు లోకి టెజరేట్ తీసుకొని పారిపోతాడు. దానికి సంబంధించి ఒక టీవీ సిరీస్ కూడా తొందరలోనే రాబోతుంది. ఆ టీవీ సిరీస్ తర్వాత లోకి ఈ మూవీలో కనబడవచ్చు. ఇంకా ఈ ఫొటోస్లో మనం గార్డియన్స్ టీమ్ను చూడవచ్చు. దీనిని చూసిన తర్వాత ఇదైతే కన్ఫర్మ్ అవుతుంది, ఈ మూవీలో అయితే ఈ గార్డియన్స్ అయితే తప్పకుండా కనబడతారు. కానీ కొద్దిసేపు మాత్రమే. ఈ గార్డియన్స్ థార్ని ఎక్కడో ఒక చోట వదిలేసి వెళ్ళిపోతారు. ఇంకా దాని తర్వాత మనకి థార్ ఫస్ట్ లుక్ని అయితే చూపిస్తారు. ఇక్కడ థార్ అయితే చాలా మారిపోయాడు. ఇక్కడ థార్ 80s 90s స్టైల్లో ఉంటాడు. దీని మీనింగ్ థార్ గార్డియన్స్ షిప్లో స్టార్లోడ్ పాటలు విని ఆ 90s 80s స్టైల్ పాటలకి ఇంకా ఆ స్టైల్కి ఫ్యాన్ అయిపోయాడు. అందుకు ఇక్కడ మనకి ఇలా కనబడుతున్నాడు. ఇవే ఫ్రెండ్స్ ఈ మూవీలో లీక్ అయిన సెట్ ఫొటోస్ ఎక్స్ప్లెనేషన్ వీడియో. ఈ వీడియో ఎలా అనిపించిందో కింద కామెంట్ చేసి తప్పకుండా తెలియజేయండి. అలాగే ఈ వీడియో కానీ ఇష్టపడి లైక్ చేయండి. మీరు చేసే ఒక్క లైక్ నాకు చాలా మోటివేషన్ ఉంది ఇలాంటి వీడియోస్ మీ దగ్గరికి తీసుకురావడానికి. అలాగే ఈ వీడియోని షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి, మార్వెల్ ఫ్యాన్స్కి, డీసీ ఫ్యాన్స్కి. ఇంకా కొత్తగా వచ్చిన వాళ్ళు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ కానీ తప్పకుండా క్లిక్ చేసుకోండి. ఇంకా కలుద్దాం నెక్స్ట్ వీడియో. అంతవరకు బాయ్. Watch, I know why they ain't know me, so I switch plot. Now we're running out of fuel, so fuck a pit stop. Hold the wrist, I had to get the bag. Ice on my wrist, diamonds move a lag. Never switching position, that's where money be in my bag. Gotta thank God for all of